సెకండ్ సీజన్ చూసుకున్నట్లయితే మీకు వచ్చినంత క్రేజ్, స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ అయితే మీకు వచ్చింది. సో తర్వాత మీరు వెంటనే ఎందుకు సినిమా చేయలేదు, అంటే మీరు ఓకే చేయలేదా, స్క్రిప్ట్స్ అవి ఓకే అవ్వలేదా? ఇన్ని ఇయర్స్ డెస్టినీ అంటే అంటే ప్రతి ఒక్కరికి దేవుడు కిందకి పంపించినాడు, ఒక రాసి పంపిస్తాడు యాక్చువల్గా. సో రాత ప్రకారం వి హ్యాడ్ టు బిహేవ్. అంతే, మేము ఎందుకు రాలేదంటే నాకు మంచి స్క్రిప్ట్స్ రాలేదు, మంచి సినిమాలు నచ్చలేదు. స్క్రిప్ట్స్ వచ్చిన నాకు నా రోజు ఆఫీస్ టేబుల్ మీద ఒక 10 స్క్రిప్ట్స్ ఉండేది అనమాట. బట్ మేబీ నచ్చలేదు, మేబీ నచ్చిన స్క్రిప్ట్ నచ్చిన ప్రొడక్షన్ నచ్చి ఉండదు కాదు, మేబీ ఆ ప్రొడ్యూసర్ లాట్ ఆఫ్ థింగ్స్, మేబీ సినిమా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాటిట్యూడ్తో ప్రతి సినిమాకి నేను 80 లక్షలు ఇస్తే చేస్తానని చాలా సినిమాలు చెప్పాను. మేబీ నా బడ్జెట్ని బేర్ చేయలేక వచ్చి ఉండకపోవచ్చు, దే లాట్ ఆఫ్ థింగ్స్. అదే బయటకు వచ్చే చాలా నెగిటివిటీ కూడా వచ్చింది, రీజన్ తెలుసుకోవచ్చా? ప్రతి మనిషికి ఒక పాజిటివ్ వచ్చినప్పుడు వాల్మీకి కూడా నెగిటివ్ వస్తుంది. రామాయణం రైట్స్ ముప్పడు అంగరాయకం నెగిటివ్ గా రాసింది కదండి. నెగిటివిటీ ఎప్పుడన్నా ప్రొడక్టివ్ అవడానికి నెగిటివిటీ ఉంటుంది. నరేంద్ర మోడీకి ఉంటుంది, మహాత్మా గాంధీకి ఉంటుంది. నెగిటివిటీ అనేది అంటే మనిషి జీవితంలో ఒక సమాజంలో ఎస్పెషలీ మన ఇండియన్ మెంటాలిటీకి ఒక మనిషి ఎదిగాడంటే పక్కనున్న ఫ్రెండ్స్ సహించలేని సమాజం ఉంది. అంటే ఒక మనిషి పైకి ఎదుగుతున్నాడు అంటే క్లాప్స్ కొట్టి ఇంకా ముందుకి పుష్ చేసే సమాజం కాదు. అరే వాడు ఎదిగిపోతున్నాడు, మనకన్నాడికి ఫేమ్ ఎక్కువ వచ్చేస్తుంది, వాడికి అమ్మాయిలు ఎక్కువ మంది పడిపోతారు అన్న థాట్తో ఉండే ప్రతి ఒక్కళ్ళు అదే థాట్తో ఉంటారు అన్నమాట. ఆబ్వియస్లీ నా ఆర్టిస్టుల్లోనే చాలా మందికి నేను గెలవడం ఇష్టం లేదు. చాలా మంది నాకు అంత ఫేమ్ వస్తున్నప్పుడు వాళ్ళే జీర్ణించుకోలేకపోయారు. ఆబ్వియస్లీ బిగ్ బాస్లో గెలవని ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో ఏంటంటే ఒక రూమ్ లో లాక్ అయి ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్. సో బయటకు వచ్చిన తర్వాత దే హ్యావ్ ఎ కమ్యూనికేషన్, దే హ్యావ్ ఎ పీపుల్, దే హ్యావ్ ఎ రిలేషన్స్, దే హ్యావ్ కమ్యూనికేషన్ విత్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్, అదర్ మీడియా అనమాట. సో వాళ్ళు దాన్ని లోపల గెలవలేకపోయారు కాబట్టి బయటకు వచ్చి ఎలాగైనా లోపల గెలవలేని వీరిని బయటకు ఎలాగోలాగా గెలవాలన్న ఉద్దేశంతో చేసినవి అవన్నీ.